నమస్తే 3T టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలు మళ్ళా ఇలాంటి ఉద్యోగస్తులే గాని ఇతరత్ర వ్యక్తులే గాని ఎటువంటి ధర్నాలు గాని నిరసనలు గాని ఉండనివ్వకూడదు. పాపం ఈ ఉద్యోగస్తుల్ని రోడ్లపైన కూర్చోబెడితే అది సరైన పద్ధతి కాదు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మహిళలు కూడా 13 రోజులుగా రోడ్లపైన కూర్చున్నారు అంటే వాళ్ళు రాజాధికారం కొరకు కాదు పదవులు తీసుకొని అందలం ఎక్కడానికి కాదు అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చేస్తున్నటువంటి పనికి సరైన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించి రెగ్యులేషన్ చేయాలి అనేది చాలా న్యాయమైనటువంటి కోరిక. దయచేసి ఈ ఉద్యోగస్తుల్ని మీరు వెంటనే రెగ్యులేషన్ చేసి వాళ్ళకి ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో మీరు ఖచ్చితంగా సంబంధిత అధికారులతో సంబంధిత శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మీరు వాళ్ళ పక్షాన మీరు నిలబడి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నా. లేని పక్షంగా యావత్ తెలంగాణ రాష్ట్రమంతా ఏకతాటపైకి వచ్చి ఈడ కూర్చుంటే వాళ్ళు ఒకే దగ్గర కూర్చుడు కదా నష్టం ఏం లేదు కదా అంటే రోడ్లపైకి వస్తారు, ఉద్యమాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, అవసరమైతే రాస్తా రోకు చేయడానికి కూడా మేము సపోర్ట్ గా ఉంటాం. వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం. వాళ్ళ వెంటుండి నడిపించే రథసారథులం అవుతామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థులు కదా, ఈరోజు వాళ్ళు జాబులలో ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళకి అట్నే కూర్చుంటారు పోతారు అనే భ్రమను వదులుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి గౌరవ తన్నీర్ హరీష్ రావు వారు కూడా ఈరోజు సంగారెడ్డికి వస్తున్నారంట. వారికి మీ పక్షాన మేము కూడా అప్పీల్ చేస్తాం.